నిన్నటి వరకు అంబులెన్సులు వెళ్తూనే ఉన్నాయి, పడకలు నిండుతూనే ఉన్నాయి, కేసులు ఇంకా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మొదట చిన్నపిల్లలకే మూర్ఛ అని భావించిన పెద్దలకు కూడా ఇదే లక్షణాలు కనిపించి ఆసుపత్రిలో చేరడంతో ఏలూరు మిస్టరీ ఇప్పుడు వైద్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఏం జరిగిందో, ఎందుకు జరుగుతుందో, దేనివల్ల జరుగుతుందో తెలియక ఇటు వైద్యులు అటు ప్రజాప్రతినిధులు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏం కారణమో తెలుసుకోకుండా చికిత్స చేయడం, దాన్ని నివారించడం సాధ్యం కాని పని. దీంతో సాధారణ చికిత్స చేసి బాధితులను కొందరిని హడావిడిగా చేసేశారు. అసలు ఏలూరులో ఏం జరుగుతోంది? గత 2 రోజుల కిందట చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు వాంతులు, విరేచనాలు, వికారం, ఫిట్స్ తో కింద పడి చనిపోవడం ఏలూరులో సంచలనమైంది. దాదాపు 300 మంది వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఒకే రకమైన వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం, ఒకేసారి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో హాహాకారాలు మిన్నంటూ ఉండడంతో విషయం జాతీయ స్థాయి అంశమైంది. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంగా ఉన్న ఏలూరులో ఇది జరగడంతో ఇది రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ఏం జరిగింది తెలుసుకోవాలని భావించిన ఆయనకు అది సాధ్యం కాలేదు. అందరి లక్షణాలు ఒకేలా ఉన్నా వారికి నీరు వల్ల, గాలి వల్ల, దేని వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. వాంతులు, వికారం నీటి వల్ల వచ్చే అవకాశం ఉన్నా మూర్ఛ అనేది నీటి సంబంధం లేనిది. దీంతో గాలి వల్ల కూడా ఇలాంటి వ్యాధి వచ్చిందని పుకార్లు వ్యాపించాయి. కొందరు ఏలూరు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లడం కనిపించింది. హుటాహుటిన వైద్య బృందాలు రంగంలోకి దిగినప్పటికీ కూడా కారణాలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అందరూ సీనియర్ వైద్యులే. వాంతులు, విరేచనాలు అన్న వారికి మూర్ఛ వచ్చిన వారికి ఫస్ట్ సెలైన్లు పెట్టేసి 2 B-కాంప్లెక్స్ ఇంజెక్షన్లు బలానికి పొడి చేసి వార్డులో జాయిన్ చేశారు. ఇది మరుసటి రోజుకి ఇంకా వృద్ధితమైంది. కేసులు రాక బాగా పెరిగిపోయింది. మొదట డయేరియా లక్షణాలుగా అనుమానించి వైద్యులు చికిత్స ఆరంభించారు. అయితే చిన్నారుల్లో మూర్ఛ రావడంతో విషయం సీరియస్ అయిపోయింది. మొదట 5 నుంచి 10 మంది వరకు పిల్లలకు ఇది కనిపించినా వైద్యులు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఏలూరు వన్ టౌన్ ప్రాంతం నుంచి అధికంగా కేసులు రావడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లి కేసులను జిల్లా కేంద్ర ఆసుపత్రి చేయడంతో కేసుల సంఖ్య పెరిగింది. దీంతో తీవ్రత ఒకేసారి మీడియా దృష్టికి వెళ్లింది. అప్పటి వరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. వచ్చిన వారికి కేవలం సెలైన్ పెట్టి వార్డుల్లో జాయిన్ చేసే వరకే వారు చూశారు. తప్పితే ఏదో జరుగుతోంది అన్నది వైద్యులు గ్రహించలేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. అందులో వైద్య ఆరోగ్య మంత్రి సొంత నియోజకవర్గంలో వైద్యుల తీరు, ఆసుపత్రికి వచ్చిన వారికి సేవలు అందించిన తీరు మొదట అబాసుపాలు అయ్యేలా ఉంది. మీడియాలో పెద్ద ఎత్తున ఏలూరులో ఏదో జరుగుతుందని ప్రచారం జరగడంతో అప్పటికప్పుడు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆసుపత్రికి రావడంతో వైద్యుల్లో చలనం వచ్చింది. అత్యవసర విభాగంలో ఉన్న డ్యూటీ డాక్టర్లు సైతం ఆ సమయంలో లేరు. ఆళ్ల నాని వస్తున్నారని తెలుసుకున్న తర్వాతే వైద్యులు హుటాహుటిన ఇళ్ల దగ్గర నుంచి రావడం వారి నిర్లక్ష్యానికి, వారి పనితీరుకు అర్థం పడుతోంది. ఇక ఏం జరిగిందో ప్రాథమికంగా తెలుసుకునే బుర్రను వైద్యులు పెట్టలేకపోయారు. ఇక ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కొందరు టీడీపీ నాయకులే నీడలో ఏదో కలిపారంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. గుమ్మడకాయ దొంగ ఎవరంటే భుజాలు తనుకున్నట్టుగా ముందుగానే దీనికి రాజకీయ లంకె పెట్టడం వల్ల ఒరిగేదేమీ లేకున్నా ప్రజానికి ప్రతిపక్షం ఉంటుందన్న కోణంలో ప్రజల్లోకి వెళ్లడం ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి మచ్చ తెచ్చేదే. ఒకేసారి 300 మంది వరకు అస్వస్థతకు గురైతే దానికి రాజకీయ లంకె పెట్టడం ఈ సమయంలో ఎవరికి సముచితం కాదు. అసలు సమస్య ఎక్కడుంది, దేనివల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది వెతుక్కోకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం కూడా అందరికీ చెడ్డ పేరు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏలూరులో పలు ప్రాంతాల్లో నీరు, ఆహారం, ఇతర శాంపుల్స్ సేకరించేశారు. హైదరాబాద్ లోని ల్యాబుల్లో సైతం ఏమీ తెలకపోవడంతో పూణేలోని ప్రధాన వైరాలజీ ల్యాబ్లకు శాంపిల్స్ పంపినట్లు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం కోసమెరుపు. పంపిన శాంపిల్స్ ఎవరు పంపించారు అనేది వారిలో స్పష్టత లేదు. ఏ శాఖ ఎలాంటి పనులు చేయాలి, ఏ సమయంలో ఎలాంటి బాధ్యత తీసుకోవాలి అనేది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత ఇలాకాలో విపత్తు కాలంలో అధికారుల మధ్య ఉన్న సఖ్యతను తెలిపింది. ఇక దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్య అధికారుల తీరు మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేక కేవలం బాధితుల్ని పలకరించి వెళ్లిపోతారా అనేది మాత్రం చూడాల్సిందే. అంతేకాదు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి తీరు, అక్కడ నిర్వహణ, వైద్యుల పర్యవేక్షణ పనితీరు మీద గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. వాటిని కూడా తూతు మంత్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ కీలక సమయంలో అయినా చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిందే.